హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ముందు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. సో మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఈజీగా మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. సో మ్యాచ్ డౌట్స్ అంటే మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. సో విలేట్ చేయకుండా మరి ఐపీఎల్ లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మ్యాచ్ నెంబర్ 13 సండే ధమాకా. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. గుజరాత్ రెండు మ్యాచ్ల్లో విక్టరీస్ కొట్టేసింది అండ్ కోల్కతా ఆర్సీబీని ఆల్అౌట్ చేసి మంచి ఫామ్ లో కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ రెండు టీమ్స్ డీ కొడితే ఏ టీం గెలుస్తుంది, ఏ టీంకి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయో ఒక్కసారి ఇప్పుడు నలిసి చూసేద్దాం. సో ఈ మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియం లో జరుగుతుంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కి బాగా ఫేవర్ అండ్ మెయిన్ గా స్పిన్ కూడా బాగా తిరుగుతుంది. సో బ్యాటింగ్ స్పిన్ రెండు విధాలుగా ఏ టీం అయితే రెండు జోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటాయో ఆ టీంకే విక్టరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ మనం గుజరాత్ టైటాన్స్ టీం ప్లేయింగ్ ఎలెవెన్ కనుక చూసుకుంటే వృద్ధిమాన్ సహా, శుభమన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, తివాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమి, జాష్ లిటిల్, ఎస్ దయల్ అండ్ అల్జరీ జోసఫ్. సో ఈ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఐదు మంది సీమ్ బౌలర్స్ ఉన్నారు, ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ మెయిన్ గా ఈ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూసుకుంటే సాహా, శుభమన్ గిల్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ పరంగా బాగా సెట్ అవుతారు అండ్ మెయిన్ గా ఏంటంటే ఇంకోటి సాహా పవర్ ప్లే లో హిట్టింగ్ బాగా చేస్తున్నాడు అండ్ మరోపక్క శుభమన్ గిల్ కూడా బ్యాటింగ్ పరంగా చాలా సెటిల్ గా ఉన్నాడు అండ్ ఈజీగా బౌండరీ స్కోర్ చేసి ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసే ఛాన్స్ అయితే చూపించగలుగుతున్నాడు. సో బ్యాటింగ్ పరంగా వీళ్ళిద్దరు అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ శుభమన్ గిల్ మాక్సిమం 10-12 ఓవర్స్ వరకు బ్యాటింగ్ చేయగలిగితే ఖచ్చితంగా గుజరాత్ కి ఒక పెద్ద స్కోర్ అయితే వస్తుంది. ఇక తర్వాత వన్ డౌన్ లో సాయి సుదర్శన్. సో కేన్ విలియమ్సన్ అవుట్ అయ్యాక సాయి సుదర్శన్ ఆ ప్లేస్ అయితే భర్తీ బాగానే చేస్తున్నాడు. సో బ్యాటింగ్ పరంగా సాయి సుదర్శన్ ఎక్సలెంట్ ప్లేయర్, మనం ఆల్రెడీ చూస్తున్నాం ప్రతి మ్యాచ్ లో ఇంపాక్ట్ ఇన్నింగ్స్ అయితే చూపించగలుగుతున్నాడు. లాస్ట్ వరకు ఉండి టీమ్ కి ఎలాంటి టోటల్ కావాలి, ఒకవేళ చేసింగ్ చేస్తే ఎలాంటి హిట్టింగ్ చేయాలి, ఈ రెండు కూడా సాయి సుదర్శన్ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా. సో కెప్టెన్ పరంగా హార్దిక్ పాండ్యా విన్ స్ట్రీక్ కూడా బాగానే కంటిన్యూ అవుతుంది అండ్ మెయిన్ గా హార్దిక్ పాండ్యాకి లక్ ఫ్యాక్టర్ కూడా బాగా కలిసి వస్తుంది. సో ఒక టీమ్ కి ఎలాంటి కెప్టెన్సీ కావాలి, ఎలాంటి టైంలో హిట్టింగ్ చేయాలి ఒక బ్యాట్స్మెన్ పరంగా, సో రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకునే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఇక తర్వాత విజయ్ శంకర్. సో విజయ్ శంకర్ ని కూడా మనం చాలా సీజన్స్ లో ట్రోల్ చేసుకున్నాము అండ్ ఈ సీజన్ లో మనం చూసుకుంటే ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ గా బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు, బట్ బ్యాటింగ్ లో కూడా విజయ్ శంకర్ ఒక మంచి ఇంపాక్ట్ అగ్రెషన్ అయితే చూపించగలుగుతున్నాడు. సో ఇదే ఫామ్ ని కనుక విజయ్ శంకర్ కంటిన్యూ చేస్తే రాజస్థాన్ కి చాలా బెనిఫిట్ అండ్ మెయిన్ గా కోల్కతా టీం బౌలింగ్ లో కూడా మనం చూసుకుంటే స్పిన్నర్స్ బాగున్నారు అండ్ సీమ్ బౌలర్స్ కూడా సెటిల్ గా ఉన్నారు. సో గుజరాత్ టీం టాప్ ఆర్డర్ కనుక కన్వీనియంట్ గా బ్యాటింగ్ చేసుకుంటూ వస్తే ఈజీగా మ్యాచ్ పట్ల వీళ్ళు గ్రిప్ తీసుకుంటారు. ఇక తర్వాత మిల్లర్. సో మిల్లర్ మ్యాచ్ ఫినిషర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సీజన్ లో కూడా మనం చూస్తున్నాం మిల్లర్ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అనేది చూపించగలుగుతున్నాడు అండ్ మొత్తం ఐపీఎల్ సీజన్ లో ఏ ఫ్రాంచైజ్ కన్నా సరే ఒక్క మ్యాచ్ మాత్రం గోల్డెన్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయగలుగుతాడు. సో డేవిడ్ మిల్లర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫినిషర్ అని చెప్పుకోవచ్చు ఈ ఐపీఎల్ లో. ఇక తర్వాత రాహుల్ తివాటియా. సో రాహుల్ తివాటియా కూడా మనం చూసుకుంటే లక్ ఫ్యాక్టర్ కూడా బాగుంటుంది అండ్ బ్యాటింగ్ పరం కూడా సెటిల్ గా ఉంటాడు అండ్ ఇంపార్టెంట్ స్పిన్నర్ కూడా. సో పార్ట్ టైం బౌలింగ్ కింద స్పిన్ కూడా బాగా వేయగలుగుతాడు అండ్ బ్యాటింగ్ కూడా కన్వీనియంట్ గా హిట్టింగ్ చేసే స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్. ఇక తర్వాత రషీద్ ఖాన్. సో రషీద్ ఖాన్ కూడా మనం చూసుకుంటే బ్యాటింగ్ సైడ్ అయినా సరే క్రూషియల్ టైమ్ లో హిట్టింగ్ చేయడానికి కూడా రషీద్ ఖాన్ చాలా కన్వీనియంట్ ప్లేయర్ అండ్ మెయిన్ గా హిట్టింగ్ వచ్చేసరికి సో డెత్ ఓవర్స్ లో పెద్ద టార్గెట్ చేజ్ చేసేటప్పుడు రషీద్ ఖాన్ మినిమం గ్యారంటీగా బౌండరీ స్కోర్ చేసే క్యాపబిలిటీ ఉంది అండ్ మరోపక్క బౌలింగ్ పరంగా ఆ 4 ఓవర్స్ చాలా క్రూషియల్. ఎందుకంటే మనం చూసుకుంటే కోల్కతా టీమ్ లో గుర్బాజ్, వెంకటేశ్వర్, మందీప్ సింగ్, రింకు సింగ్, రసెల్ అండ్ లార్డ్ షార్దుల్ ఠాకూర్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ సెటిల్ గా బ్యాటింగ్ చేస్తున్నారు. సో కన్వీనియంట్ గా రషీద్ ఖాన్ వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలిగితే మాక్సిమం ఛాన్సెస్ గుజరాత్ చేతిలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సీమ్ బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే మహమ్మద్ షమి, జాష్ లిటిల్ సో వీళ్ళిద్దరు ఎక్సలెంట్ సీమ్ బౌలర్స్ అండ్ మరోపక్క అల్జరీ జోసఫ్ అండ్ యాస్ దయల్. సో ఈ నలుగురు కూడా పర్ఫెక్ట్ సీమ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. పార్ట్ టైం బౌలింగ్ కింద హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు, బట్ ఈ టీమ్ లో ఏంటంటే జాష్ లిటిల్ ఒకడు కొంచెం ఇన్కన్వీనియంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఏషియన్ పిచ్చెస్ ని కనుక కరెక్ట్ గా గ్రిప్ చేయగలిగితే సో ఈజీగా మ్యాచ్ పట్ల లిటిల్ మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తాడు. సో ఓవరాల్ గా గుజరాత్ టీమ్ లో 5 మంది సీమ్ బౌలర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. సో ఎలాంటి టైం అయినా సరే ఒక పెద్ద టార్గెట్ ని వీళ్ళు చేజ్ చేయగలుగుతారు, ఒక పెద్ద టార్గెట్ ని కూడా వీళ్ళు ఖచ్చితంగా సెట్ చేయగలుగుతారు అపోనెంట్ కి. సో నాకైతే ఒకవేళ గుజరాత్ టైటన్స్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే యావరేజ్ గా ఈ టీం ఒకవేళ బాగా బ్యాటింగ్ చేసి 180-190
20 రన్స్ కొట్టినా సరే మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలుగుతారు. సో మరి ఇప్పుడు కోల్కతా టీం ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. సో కోల్కతా టీం ఏంటంటే ప్రతి సీజన్ లో బాగుండేది, బట్ ఈ సీజన్ ఏంటంటే కొంచెం ప్లేయర్స్ మీద బాగా డిపెండ్ అయిపోయారు. మందీప్ సింగ్ సరిగ్గా ఆడలేదు, వెంకటేశ్వర్ కూడా మంచి ఫామ్ లోకి రావట్లేదు, అండ్ రింకు సింగ్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో బాగా ఆడాడు, బట్ ఆ తర్వాత అంటే ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసుకుంటే కొంచెం ఇన్కన్వీనియంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ప్లేయింగ్ 11 కూడా మనం క్లియర్ గా చూసుకుంటే గుర్బాస్, వెంకటేశ్వర్, మందీప్ సింగ్, రింకు సింగ్, రసెల్, లార్డ్ షాదుల్ ఠాకూర్, నరేన్, ఉమేష్ యాదవ్, సౌతి, వరుణ్ చక్రవర్తి అండ్ శ్రియాస్ శర్మ. సో ఈ ప్లేయర్స్ అందరూ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నారు, అండ్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ లో కూడా స్పిన్ బాగా వేయగలిగారు. సునీల్ నరేన్ ఎక్సలెంట్ స్పిన్ చేశాడు, వరుణ్ చక్రవర్తి కరెక్ట్ గా డిస్ప్లే చేశాడు స్పిన్, అండ్ మరోపక్క శ్రియాస్ శర్మ కొత్తగా వచ్చినప్పటికీ రైట్ టైమ్ లో ఇంపాక్ట్ అనేది చూపించగలిగాడు. అండ్ సీమ్ బౌలింగ్ పరంగా చూసుకున్నా సరే ఉమేష్ యాదవ్, సౌతి వీళ్ళిద్దరు అయితే ఎక్స్ట్రాడనరీ సీమ్ బౌలర్స్, అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ బాగుంది, అండ్ మెయిన్ గా వీళ్ళిద్దరు బ్యాటింగ్ కూడా చేయగలుగుతారు డెత్ ఓవర్స్ లో. సో ఖచ్చితంగా కోల్కతాకి బౌలింగ్ అనేది బాగా అడ్వాంటేజ్ గా అనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ సైడ్ చూసుకుంటే గుర్బాజ్ అగ్రెషన్ బాగుంది, బట్ గుర్బాజ్ ఏంటంటే స్టార్టింగ్ నుంచే హిట్టింగ్ చేస్తూనే ఉంటాడు, అవతల సైడ్ వికెట్ పడుతుంది పార్ట్నర్షిప్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే నాకు కనిపించట్లేదు. బట్ గుర్బాజ్ బ్యాటింగ్ పరంగా మాత్రం అగ్రెషన్ తో అలాగే కంటిన్యూ చేయడం కోల్కతాకి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు, ఇంకొక సైడ్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇక మరో ఓపెనర్ వెంకటేశ్వర్. సో వెంకటేశ్వర్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువసేపు గ్రీస్ లో ఉండి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి, అప్పుడే టీమ్ కి ఒక మంచి స్కోర్ బోర్డ్ అయితే ఇవ్వగలుగుతారు. అండ్ ఏ టీమ్ అయినా సరే, ఐపీఎల్ కానీ సరే, ఏ సీజన్ అయినా సరే, అంటే ఏ లీగ్ అయినా సరే, ఓపెనర్స్ మీదనే సగం మ్యాచ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓపెనింగ్ పరంగా వీళ్ళందరూ స్టాండర్డ్ గా బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా టీమ్ కి బెనిఫిట్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వన్డౌన్ లో మందీప్ సింగ్ ని కూడా మనం చూసుకోవచ్చు. మందీప్ సింగ్ ఏంటంటే ఎక్కువగా హిట్టింగ్ చేయాలనుకుంటున్నాడు, కానీ రైట్ ప్లేస్మెంట్, రైట్ షార్ట్ సెలెక్షన్ అయితే చూపించలేకపోతున్నాడు. సో మందీప్ సింగ్ కి రీప్లేస్మెంట్ తీసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. ఇక తర్వాత రింకు సింగ్. రింకు సింగ్ మాత్రం ఎక్స్ట్రాడనరీ హిట్టింగ్ అయితే చేయగలిగాడు ఆర్సీబీ మీద. సో అలాంటి బ్యాటింగ్ మాత్రం కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా గుజరాత్ బౌలర్స్ మీద ఒక మంచి స్కోర్ అయితే స్కోర్ చేయగలుగుతాడు. ఇక తర్వాత రసెల్. సో రసెల్ అయితే మనం ఫస్ట్ మ్యాచ్ లో చూసాము, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు పంజాబ్ మీద, బట్ ఏంటంటే వర్షం కారణంగా వీళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోయారు, లేకుంటే మాత్రం ఖచ్చితంగా విక్టరీ కొట్టే ఛాన్సెస్ అయితే కనిపించాయి. బట్ ఆర్సీబీ మీద మాత్రం రసెల్ ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు, బట్ ఈసారి ఖచ్చితంగా రసెల్ నుంచి మనం ఒక పెద్ద హిట్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత లార్డ్ షార్దుల్ ఠాకూర్, ఇతను మాత్రం పర్ఫెక్ట్ ఆల్రౌండర్, ఇంపార్టెంట్ టైంలో మంచి స్కోర్ బోర్డు చూపించగలుగుతాడు బ్యాటింగ్ ద్వారా. అండ్ బౌలింగ్ సైడ్ కూడా మనం చూసుకుంటే లైన్ లైన్ చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తాడు. అండ్ క్రూషియల్ ప్లేయర్, అంటే కోల్కతా టీమ్ లో గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారంటే షార్దుల్ ఠాకూర్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్పిన్ పరంగా మనం చూసుకుంటే నరేన్, వరుణ్ చక్రవర్తి, శ్రియాస్ శర్మ ముగ్గురు ఇంపార్టెంట్ స్పిన్నర్స్. అండ్ వరుణ్ చక్రవర్తి, శ్రియాస్ శర్మ వీళ్ళిద్దరు అయితే స్పిన్ మాత్రమే బ్యాటింగ్ అయితే చేయలేరు, బట్ సునీల్ నారాయణ్ హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు. సో ఇంపార్టెంట్ టైంలో వికెట్ బ్రేక్ త్రూ అయితే మనం సునీల్ నారాయణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. అండ్ సీమ్ బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే ఉమేష్ యాదవ్ అండ్ సౌతి ఇద్దరు ఎక్స్ట్రాడనరీ సీమ్ బౌలర్స్. సో ఓవరాల్ గా కోల్కతా టీమ్ లో నలుగురు సీమ్ బౌలర్స్ ఉన్నారు, నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ రెండు టీమ్స్ కూడా మనం క్లియర్ గా కంపేర్ చేసుకుంటే గుజరాత్ టైటాన్స్ ఏంటంటే సాహా, శుభమన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, మిల్లర్ పెద్ద బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. అండ్ వీళ్ళందరూ బ్యాటింగ్ బాగా చేయగలుగుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే లార్డ్ షార్దుల్ ఠాకూర్ మీద కొంచెం డిపెండ్ అయ్యారు లాస్ట్ మ్యాచ్ లో, బట్ రసెల్, రింకు సింగ్, వెంకటేశ్వర్, మందీప్ సింగ్ ఇలాంటి ప్లేయర్స్ కూడా బాగా ఆడితే ఖచ్చితంగా కోల్కతాకి కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ కోల్కతా కెప్టెన్ నితీష్ రాణా కూడా బ్యాటింగ్ పరంగా కొంచెం సెటిల్ గా ఉంటే టీమ్ కి ఇంకా బెటర్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా మరి కోల్కతా వర్సెస్ గుజరాత్ టైటాన్స్ రెండు టీమ్స్ చాలా క్రూషియల్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే విన్నింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా కోల్కతా కావాలి, ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ ఒక్కటే విక్టరీ అండ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, అండ్ నెట్ రన్ రేట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. బట్ గుజరాత్ కనుక మనం చూసుకుంటే టీమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది, ప్రతి మ్యాచ్ కూడా లక్ ఫ్యాక్టర్ బాగా కలిసి వస్తుంది, అండ్ బౌలర్స్ కూడా బాగా రాణిస్తున్నారు. సో ఈ రెండు టీమ్స్ కనుక కంపేర్ చేస్తే నాకైతే విక్టరీ ఛాన్సెస్ అయితే రెండు ఈక్వల్ గా అయితే కొంచెం కనిపిస్తున్నాయి. బట్ బ్యాటింగ్ యావరేజ్ కనుక మనం చూసుకుంటే గుజరాత్ బ్యాటింగ్ బాగుంది కోల్కతాతో కంపేర్ చేస్తే. బౌలింగ్ కూడా మనం చూసుకుంటే గుజరాత్ లో ఏంటంటే రషీద్ ఖాన్, షమి ఇద్దరు క్రూషియల్ బౌలర్స్, అండ్ అల్జారీ జోసెఫ్ కూడా బాగానే బౌలింగ్ చేస్తాడు. బట్ కంపేర్ టు కోల్కతా, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, శ్రియాస్ శర్మ, సౌతి, ఉమేష్ యాదవ్ ఇలాంటి ప్లేయర్స్ అందరికీ ఎక్స్పీరియన్స్ బాగుంది. బట్ ఓవరాల్ గా విన్ ఫ్యాక్టర్ కనుక మనం డిసైడ్ చేయాల్సి వస్తే నాకు ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ కొంచెం పైచే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుసు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ గుర్తుంది కానీ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏదైనా మీరు అప్డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నా, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, తప్పకుండా మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా తెలుగు స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.